భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచి వద్ద ఇసుక అక్రమ మాఫియా దారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచి పట్టణంలో ఇసుక అక్రమ మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారుల అండదండలతో నాగారం బంగారు జాలు పాత పాల్వంచ మురేడు వాగుపై నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పోలీసులు అండతోనే వ్యవహారం యథేచ్ఛగా నడుస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చింతల చెరువు కట్ట నుంచి ప్రతిరోజు వేకువజామున పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తూ భూగర్భ జలాలకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. కిన్నెర సాని పాండురంగాపురం నుంచి కేటీపీఎస్ ఎస్ పాండ్ వరకు ఇసుక రవాణా దిశగా సాగుతోందని, దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీరని నష్టం తప్పదని పలు ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.